గాయత్రీ జపం అనేది ఒక గురువు యొక్క ఉపదేశం ద్వారానే తీసుకోవాలా ఎవరైనా చేసుకోవచ్చు? విద్యానాం ఆధ్యాత్మ విద్య, నేను విద్యలలో ఆధ్యాత్మ విద్యలో ఉన్నాను అన్నాడు. గాయత్రీ మంత్రం నేర్చుకొని వెళ్ళాక గురువు దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకోవాలి అని అంటే గాయత్రీ మంత్రం ఎవరు చేయాలి అంటే ప్రాణమున్న ప్రతి వ్యక్తి చేయాలి అని చెప్పి 7 కోట్ల మంత్రాలలో ఉన్న జ్ఞానము ఒక గాయత్రీతో సంపాదించచ్చు. అండముండగా చేసే యజ్ఞాన్ని బలిదేవ వైశ్య యజ్ఞము అంటారు. అది చాలా అద్భుతమైన ప్రక్రియ. మామూలుగా కామన్ విద్యలో హైయెస్ట్ అంటే పిహెచ్డీ అంటాం కదా, ఆధ్యాత్మిక విద్యలో హైయెస్ట్ అంటే అష్టసిద్ధి నవనీతం సంపాదించడమే హైయెస్ట్. పాదరసం గంధకం కల్పబడే ఏదో శక్తి వస్తుందో అది గాయత్రీ శక్తి.